ఇస్రో చంద్రోదయానికి సమయం సమీపిస్తోంది. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన చంద్రయాన్ 2 ప్రయాణం చివరి ఘట్టానికి చేరుకుంది. ల్యాండర్ విక్రమ్ చంద్రునిపై పాదం మోపే వేళ అయింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఈ చారిత్రక ఘట్టానికి తెరలేవనుంది. ఇస్రో శాస్త్రవేత్తల కఠోర శ్రమకు ఫలితం దక్కాలని, 48 రోజుల అద్భుత ప్రయాణం విజయవంతంగా ముగియాలని 130 కోట్ల మంది భారతీయులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచ దేశాల చూపు విక్రమ్ వైపే ఉంది. నిర్ణీత షెడ్యూల్ ప్రకారం చంద్రయాన్లోని విక్రమ్ ల్యాండర్ను గురువారం నాటికి చంద్రుడికి 35 కిలోమీటర్ల దగ్గరగా 101 కిలోమీటర్లు దూరంగా ఉండే కక్షలో ప్రవేశపెట్టారు. ఆర్బిటర్ చంద్రునికి 96 కిలోమీటర్లు దగ్గరగా 125 కిలోమీటర్లు దూరంగా ఉండే చంద్ర కక్షలో పరిభ్రమిస్తోంది. మిగిలింది విక్రమ్ను చంద్రునిపై దించడమే. చంద్రయాన్ 2లో ప్రయాణం చివరి అంకానికి చేరుకుంది. ప్రస్తుతం చంద్ర కక్షలో తిరుగుతున్న విక్రమ్ ల్యాండర్ శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1:40 నుంచి 1:55 గంటల మధ్య ల్యాండింగ్ అవుతుంది. అయితే చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగే 15 నిమిషాలే కీలకంగా మారింది. ప్రయోగం విజయవంతం కావాలని భారతీయులందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అంటే శనివారం తెల్లవారుజామున 1:00 నుంచి 2:00 నడుమ చంద్రుడి దక్షిణ ధృవంపై 70.9 డిగ్రీల దక్షిణ, 22.7 డిగ్రీల తూర్పు అక్షాంశంపై మాంజిన్సా సి, సింపేలియస్ ఎస్, సింపేలియస్ ఎన్ అనే 2 చంద్రబిలాల మధ్య ఎగుడుదిగుళ్లు లేని సమతలంగా ఉండే స్థలాన్ని ఆర్బిటర్కు అమర్చిన ఆర్బిటర్ హై రిజల్యూషన్ కెమెరా ద్వారా అన్వేషించనున్నారు. ఇక్కడ విక్రమ్ దిగేందుకు అనువైన స్థలం లభ్యం కాకపోతే 67.7 డిగ్రీల దక్షిణ, 18.4 డిగ్రీల పడమరగా ఉన్న ప్రాంతంలో ప్రత్యన్యాయ స్థలాన్ని పరిశీలించి సమతలంగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేయనున్నట్లు ఇస్రోకు చెందిన ఓ సీనియర్ శాస్త్రవేత్త వెల్లడించారు. అలా 1/2 గంటలో స్థల అన్వేషణ పూర్తి చేయనున్నారు. ఆ తర్వాత 1:30 నుంచి 2:30 మధ్య విక్రమ్ ల్యాండర్ను జాబిల్లిపై దించే ప్రయత్నం చేపట్టనున్నారు. ల్యాండర్ వేగాన్ని సెకనుకు 2 మీటర్లకు తగ్గించి నెమ్మదిగా చంద్రుని ఉపరితలాన్ని తాకేలా చేస్తారు. 1:40 నుంచి 1:55 మధ్య అంటే 15 నిమిషాల పాటు ఈ ల్యాండింగ్ ప్రక్రియ జరగనుంది. ఇస్రో చీఫ్ కె శివన్ 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్గా అభివర్ణించిన సమయం ఇదే. ఎందుకంటే ఈ 48 రోజుల ప్రయాణం ఒక ఎత్తైతే చంద్రుడిపై విక్రమ్ ల్యాండర్ దిగే 15 నిమిషాలు అత్యంత కీలకమైనవి. ఈ 15 నిమిషాల్లో ప్రతి క్షణం ఇస్రో శాస్త్రవేత్తలకే కాదు, ఈ ల్యాండర్ను వీక్షించే ప్రతి ఒక్కరికి ఊపిరి బిగబట్టే ఉత్కంఠ కలగజేయనుంది. విక్రమ్ ల్యాండర్ను శనివారం తెల్లవారుజామున 1:55 జాబిల్లిపై విజయవంతంగా చేర్చిన 4 గంటల తర్వాత అంటే ఉదయం 5:30 నుంచి 6:30 మధ్య అందులో నుంచి 27 కిలోల బరువుతో 6 చక్రాలు కలిగి ఉండే ప్రజ్ఞాన్ రోవర్ వెలువలికి వచ్చి 14 రోజుల పాటు పరిశోధనలు చేయనుంది. ఆ సమయంలో అది విక్రమ్ నుంచి 500 మీటర్ల దూరం ప్రయాణించనుంది. తాను సేకరించిన సమాచారాన్ని విక్రమ్కు చేరవేస్తుంది. విక్రమ్ ద్వారా ఆ సమాచారం బెంగళూరుకు సమీపంలోని బైలాలులో ఉన్న ఇండియన్ డీప్ స్పేస్ నెట్వర్క్కు అందుతుంది. భూమికి ఆకర్షణ శక్తి ఉన్నట్టే చంద్రుడికి కూడా ఆకర్షణ శక్తి ఉంటుంది. ప్రస్తుతం చంద్రకక్షలో తిరుగుతున్న విక్రమ్ ల్యాండర్ మామూలుగా జాబిలి ఉపరితలంపై దిగే ప్రయత్నం చేస్తే ఆ ఆకర్షణ శక్తికి వేగంగా వెళ్లి కూలిపోతుంది. అలా కూలిపోకుండా ఉండేందుకు విక్రమ్లోని డైరెక్షనల్ థ్రస్టర్లను మండించడం ద్వారా ఉపగమన వేగాన్ని కొనసాగిస్తూ అది చంద్రుడిపై నెమ్మదిగా దిగేలా ఇస్రో శాస్త్రజ్ఞులు ఏర్పాటు చేశారు. విక్రమ్ అలా నెమ్మదిగా దిగటానికి 1/2 గంట సమయం పడుతుంది. ఇంత క్లిష్టం కనుకనే ల్యాండర్ను 15 మినిట్స్ ఆఫ్ టెర్రర్గా వ్యవహరిస్తున్నారు. శాస్త్రజ్ఞుల కృషి ఫలించి అనుకున్నది అనుకున్నట్టుగా జరిగితే విక్రమ్ విసురుగా వెళ్లి చంద్రుడిపై కూలిపోకుండా మృదువుగా ల్యాండ్ అవుతుంది. ఇలా సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన ఘనత ఇప్పటిదాకా అమెరికా, రష్యా, చైనా దేశాలకు మాత్రమే ఉంది.
ఇంత కష్టతరంగా నిర్వహిస్తున్న విక్రమ్ ల్యాండింగ్ను ప్రధాని మోదీ బెంగళూరులోని మిషన్ ఆపరేషన్ సెంటర్ నుంచి తిలకించనున్నారు.